మీ అభిప్రాయం వాళ్ళ అన్న తమ్ముడిని ఎవరన్నారు బాలకృష్ణనా ఎవరన్నారు ఈయనే అందరిని అంటున్నాడు ఈయనే వెళ్ళి గిల్లేవాడు మళ్ళీ మా అన్న గెలదు మా తమ్ముడిని గెలిగి వెళ్ళి గిల్లేది ఈయన మళ్ళీ దాక్కునేది ఆయన ఇది సినిమా పొలిటికల్స్ ఇవన్నీ కూడా సినిమా రాజకీయాలు నాగబాబుకి ఖాళీ ఉన్నప్పుడు ఎత్తి కొంచెం తొంగి చూసి మేకప్ చేసుకొని తొంగి చూసి జబర్దస్త్ లాగా నవ్వినట్టు దీంట్లో కూడా యూట్యూబ్ ఛానల్ ఆయనకి ఉంది కనుక ఆయన వచ్చి మాట్లాడడం బాలకృష్ణ దొరికాడని బాలకృష్ణ ఈ మధ్య బాలకృష్ణ కూడా అందరికీ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు చాలా బాగా నచ్చింది నాకు ఇవ్వాలి గోల్డ్ స్పూన్లో ఉన్నా అనేది కాకుండా ఆయన కూడా చెప్పాలి చిరంజీవి గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏంటంటే బాలకృష్ణ కూడా ఒక వన్ ఆఫ్ ది హీరో పెద్ద హీరోనే ఇవన్నీ కూడా సినిమా కార్మికుల కోసం అంటూ ఈ సినిమా రాజకీయాలు సినిమా ఈ దిల్ ది సినిమా రిలీజ్ అవ్వాలి సినిమా స్టార్ట్ చేయాలి వీళ్ళు వీళ్ళు ఫ్యామిలీ ప్యాకింగ్గా మాట్లాడుకుంటున్నారు కనుక నాకు ఎందుకు చెప్పట్లేదని బాబు అడగటంలో తప్పు లేదు మా అన్నని మా తమ్ముని ఏం అనకు అని ఈయనగా చెప్పేది ముందు వాళ్ళు చిరంజీవి అనకపోతే చాలు చిరంజీవి పెట్రోల్ పోసి కొంచెం ఇట్లా ముట్టికి పోతే చాలు ముందు సినిమా అనేది అందరిది ఒక ఉమ్మడి కుటుంబం మా అసోసియేషన్ అంటున్నారుగా దాని మీనింగ్ ఒకసారి నాగబాబుని అడగండి మీరు ఆయన చెప్తాడు మా అసోసియేషన్ మీరందరూ ఒకటే కదా ఉమ్మడి కుటుంబం కదా బాలకృష్ణ ఏం దూరం కాదు కదా అందువల్ల మీ ఫ్యామిలీ ప్యాకింగ్ పక్కకి తీసి మీ అన్నని ఎవరు తిట్టరు మీ తమ్ముడిని ఎవరు తిట్టరు నువ్వేమి అనకపోతే చాలయ్యా సంబరాల రాంబాబు సాలు సంబరాల నాగబాబు ఆపి అక్కడికి నెక్స్ట్ చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు ఎవరి గొప్పవారు ఇద్దరి మధ్య తేడా ఏంటి నటన పరంగా డ్యాన్స్ పరంగా ఫైట్స్ పరంగా మెలోడీ మాస్ ఇవన్నీ కూడా చిరంజీవి చేయగలుగుతారు బాలకృష్ణ పూరా మాస్ గొడ్డలు పట్టాడంటే ఇంకా మీ ఇంటికి వస్తా మీ నటింటికి వస్తా ఇలాంటి సినిమాలు బాలయ్య బాబుది బాగా హిట్ అయినాయి చిరంజీవిది ఆల్రౌండర్గా హిట్ అయింది అందువల్ల నాకు చిరంజీవి నెంబర్ వన్ హీరో నెంబర్ టూ బాలకృష్ణ చిరంజీవి బాలకృష్ణ రెండు అనడం ఏంటి కోడై కోస్తా ప్రజలే చెప్తున్నారుగా నేనేం చెప్పేది ఇక